విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ముగింపు దినాన అనేకమైన సంగతులు మేము నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చి తండ్రి ఈ విధంగా నిలువబెట్టినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ మాటలు శ్రేష్టమైనవి, గొప్పవి, విలువైనవి, ఉన్నతమైనవి. అవి మా జీవితాలను బాగు చేసేవి, మమ్మల్ని మీ దరికి చేర్చేవి. ఆ మాటల్లో ఏమాత్రము తండ్రి మోసము కానీ అబద్ధము కానీ లేవు. ప్రభా, మీ అందు సత్యమే ఉన్నది. ఆ సత్యమును మీరు స్వీకరించగలిగినందుకు ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరికీ సహాయాన్ని దయచేయండి. కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా కాపాడండి. ప్రభా, మీ యొక్క సత్య వాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని ప్రజలారా, కూడి వచ్చినటువంటి మీకు అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రాచీన మెసపటోమియా నాగరికత కాలంలోనే భక్తులు వెదికారని, కనుగొన్నారని, ఎదురు చూశారని రాత్రికాల సమయంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. క్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రిందట ఈ ప్రపంచానికి వచ్చినవాడు, క్రైస్తవ్యం 2000 సంవత్సరాల క్రిందట అప్పటికప్పుడు ప్రారంభమైనది కాదు. వేల ఏళ్లుగా ఎందరో భక్తులు ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నారు క్రీస్తు కోసం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా, నేను అబ్రహాము పుట్టకమునిపే ఉన్నాను అని చెబుతుంటే వాళ్ళు అంటారు, నీకు ఇంకనో 50 సంవత్సరములైనను లేవే, అబ్రహాము పుట్టకమునిపే నువ్వు ఉన్నావా, అంత సీనియారిటీ ఉందా నీకు, అంత ప్రాచీనుడివా నువ్వు, అంత పురాతనమైన వ్యక్తివా నువ్వు, మా కళ్ళతో మేము చూస్తున్నావు వడ్లవాణి కుమారుడివే కదా, నీ తల్లి మాకు తెలుసు, నీ తమ్ముళ్ళు మాకు తెలుసు, నీ చెల్లెళ్ళు మాకు తెలుసు, మీ నాయన మాకు తెలుసు, నీ బంధుగణం మాకు తెలుసు, నువ్వు నజరేతుడు వాడవన్న సంగతి కూడా మాకు తెలుసు, మా కళ్ళ ముందు పెరిగిన వాడు, మా కళ్ళ ముందు బ్రతికిన వాడు నువ్వు. సో నువ్వొచ్చి ఈరోజు నేను అబ్రహాము కంటే ముందున్న వాడును అంటే ఎలా నమ్మేది అని వాళ్ళ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినప్పుడు ప్రభువు వారికి తెలియని ఎన్నో మర్మాలు వారికి బోధించారు, ఎన్నో రహస్యాలు, మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదను అన్నారు. మరుగైన సంగతులు తెలియజేశారు. యేసుక్రీస్తు అనగానే ఈ ప్రపంచం అనుకుంటుంది నిన్న మొన్నటి వాడు, చిన్నవాడు అని అనుకుంటుంది. కాదు ప్రియులారా, చరిత్రకు అందని ఎన్నో లోతైన సంఘటనలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, బైబిల్ పట్టుకొని బైబిల్కున్న ఆధారాలు ప్రపంచంలో ఏ పుస్తకానికి లేవు. బైబిల్కున్న చారిత్రక ఆధారాలు ప్రపంచంలో ఏ పుస్తకానికి లేవు. బైబిల్లో ఉన్నవి కట్టుకథలు కావు, కల్పనా కథలు కావు, వాస్తవాలు. దేవుడు తన మహిమార్థమై వ్రాయించుకున్నటువంటి వాస్తవాలు అవన్నీ జీవగ్రంథంలో పొందుపరచబడ్డాయి. సరిగా చదవడం చేత కాకపోవడం వలన మనం వాటిని తెలుసుకోలేకపోయాం. కానీ నిజంగా జాగ్రత్తగా అభ్యసిస్తే, జాగ్రత్తగా వాటి యందు దృష్టి నిలిపి మనం అందులో ఉన్న లోతైన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, దేవుడు తన మహిమను వెల్లడి చేస్తూనే ఉన్నాడు. సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఈ ప్రపంచానికి అందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు ఎందుకు పనికిరైన వారు కారు గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన ఎంత శక్తివంతమైన భావజాలం కలిగి మిమ్మల్ని ఎంత శక్తివంతంగా వాడుకోవాలన్న ఆశ కలిగి ఆయన ఉన్నాడో మీరు గ్రహించాలి. అందుకే ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. బలవంతులను వ్యర్థము చేయుటకు ఆయన బలహీనులను లేవనెత్తుకున్నాడు. ఆ బలహీనులముగా సమాజానికి కనబడుతున్న మనము దేవుని యందు బలవంతులము. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తము చేయగలను అని భక్తుడు చెప్పినట్టుగా మనం కూడా మన విశ్వాస జీవితంలో అలాంటి భక్తిని ప్రదర్శించే వారమై ఉండాలి. భక్తి అనేది ఒక ట్యాగ్ లైన్ కాదు,
భక్తి అనేది ఒక వస్త్రంలో ఉండేది కాదు, భక్తి అనేది వేషం వేసుకుంటే వచ్చేది కాదు, భక్తి అనేది హృదయ సంబంధమైనది. భక్తి శరీరంలో కనబడదు. భక్తుడివా, భక్తిపరుడువా, భక్తిహీనురాలివా, భక్తిపరురాలివా అని చెప్పాలి అంటే నీ వేషాన్ని చూసి చెప్పలేము, నీ శరీరాన్ని చూసి చెప్పలేము, నువ్వు ఏదైనా ధరించుకుంటే, ఏదో ట్యాగ్ వేసుకుంటే దాన్ని బట్టి చెప్పలేం, కానీ కేవలం నీ హృదయాన్ని బట్టి, నీ హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి, అది నీ క్రియల్లో కనబడ్డాన్ని బట్టి నువ్వు భక్తిపరుడివా, భక్తిపరురాలివా అనేది చెప్పొచ్చు. అంటే భక్తి అనేది చూస్తే కనబడేది. సో ఈ విధంగా మనం దేవునికి, దేవుని ఎదుట మనం భక్తిపరులముగా కనబడాలి అని అంటే ఆయన వ్రాయించినటువంటి లోతైన సంగతులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, సంపూర్ణంగా ఆయనకు విధేయత కనపరచాలి, సంపూర్ణంగా ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ఆయనకు లోబడాలి, ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తాలి. ప్రియులారా, మనం అందరం క్రీస్తును కలిగి ఉన్నాం. ఈరోజు క్రీస్తును కలిగి ఉన్న మనం క్రీస్తును గూర్చి ఎంత తెలుసుకోగలుగుతున్నాం, ఏం తెలుసుకోగలుగుతున్నాం, ఇది మన ఆసక్తి. ఎక్కడ లభిస్తుంది మనకు క్రీస్తును గూర్చిన సమాచారం అని అంటే కేవలం బైబిల్ గ్రంథంలోనే లభిస్తుంది, మరి ఏ దారి లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడు, నీ వాక్యమే సత్యము. నీ వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేది ఆ వాక్యము లేకుండా కలగలేదు. ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమైన సత్యమే మీ ఆత్మలను రక్షించే ఒకే ఒక సాధనము. అందుకే అంటాడు యాకోబు పత్రిక 1:21లో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటాడు. అంటే మన ఆత్మ రక్షింపబడాలి అంటే వేరే దారి లేదు, కేవలం వాక్యం ఒక్కటే ఆధారం. ఆ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడో, ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన చరిత్ర ఎంత గొప్పదో, అందులో కట్టుకథలు, కల్పనా కథలు లేవని మన విశ్వాసం బలపడటానికి వినుట వలన కలిగినటువంటి ఆ విశ్వాసము మనలో మరింత బలాన్ని తీసుకొచ్చి ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకడానికి, ప్రభు పరిచర్యలో ఉన్నతంగా జీవించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఎంత చక్కగా ఉపయోగపడతాయో ఈరోజు కొన్ని చారిత్రక ఆధారాలు మీ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా మీరు వినాలి. ఇంజనీరింగ్ వ్యవస్థకే మైకం కలిగించేంతగా, ఇంజనీరింగ్ వ్యవస్థ నివ్వెరపోయేంతగా, మైమరిచిపోయేంతగా ఒక అద్భుతమైన టెక్నాలజీ క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో హిజ్కియా అనే రాజు ద్వారా ఏర్పాటు చేయబడింది. నేటికి కూడా పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతూ, అసలు ఈ జ్ఞానం ఎక్కడిది, ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత శక్తివంతమైన జ్ఞానం వీళ్ళకి ఎక్కడ లభించింది అని నేటికి సుమారుగా ఈ రోజుకి 2800 నుంచి 2500 సంవత్సరాలు దాదాపుగా గతించిపోతున్నప్పటికీ శాస్త్రవేత్తలు నేటికి ఆశ్చర్యపోతున్నారు, ఈ టెక్నాలజీ వాళ్ళకి ఎలా లభించింది అని. ఆ టెక్నాలజీ వెనుక ఒక అద్భుతమైన, అపురూపమైన దేవుని సంకల్పం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక కార్యాన్ని ప్రారంభించాడంటే దానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ కార్యం ఎందుకు ప్రారంభించబడింది, దాని ముగింపు ఎందుకు జరిగింది, అసలు దేని నిమిత్తం ఇవన్నీ ఉన్నాయంటే సర్వము క్రీస్తు నిమిత్తమే. సర్వము, అవి శక్తులైనను, ప్రభుత్వములైనను, మీరైనను, నేనైనను, ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము ఎవరి నిమిత్తం ఉన్నాయి, క్రీస్తు నిమిత్తమే. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. ఆయనను బట్టియు, ఆయన వలనను అవి ఉన్నాయి ప్రియులారా. అంటే ప్రతిదీ కూడా క్రీస్తును మహిమపరచడానికి, క్రీస్తు ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి, క్రీస్తు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి దేవుడు ప్రాచీన నాగరికతలో నుండే ఎన్నో విషయాలు భద్రపరుస్తూ వచ్చాడు, ఎన్నో చరిత్ర ఘట్టాలు భద్రపరుస్తూ వచ్చాడు. మీరు కేవలం బైబిల్లో మీకు అవసరమైన వచనాలు చదువుకుని వెళ్ళిపోతే అవన్నీ మీకు తెలీదు. సాధారణంగా మనం చదివే వచనాలన్నీ ఎలా ఉంటాయంటే, ఏవో కీర్తనల గ్రంథంలో కీర్తన, మనకు ఆశీర్వాదంగా ఉండాలి ఆ వచనాలు మళ్ళీ, అంతే కదా. మొన్న మధ్య ఒక సంఘానికి వెళ్ళినప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. వాగ్దానాలు తీసుకుంటుంటే, ఏ మీ వాగ్దానాల్లో ఏమి రాసుకున్నారని అంటే, వచ్చిన వాళ్ళందరూ భక్తిపరుల, భక్తిహీనుల అని అని చూస్తుంటే, ఈ వాగ్దానాలు తీసుకొని నాకు వచ్చిన వాళ్ళు తాగుబోతులు కూడా ఉన్నారు. నా కళ్ళతో నేను చూసా తాగుబోతు, ఒక అడుగు నిజామాబాద్ వైపు పడుతుంది, ఒక అడుగు ఏమో హైదరాబాద్ వైపు పడుతుంది.
ఆడొచ్చి వాగ్దానం తీసుకుంటాడట. ఏందిరా బాబు నీకు ఎందుకురా వాగ్దానం అంటే, తీసుకుంటా నేను కొనుక్కుంటా అంటున్నాడు. అసలు ఈ సిస్టమ్ ఏంటి, ఈ గొడవ ఏంటి, నీ వాగ్దానం ఏంటి, నువ్వు ఏం తీసుకుందాం అనుకుంటావంటే అందులో అన్నీ మంచివే. మళ్ళీ దేవుడు నీ ఇంటిని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు మేలు కలుగుతుంది. అదే మరి ఇలాంటి వాడికి ఏం రాయాలి, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నువ్వు శపింపబడతావు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. మరి అదే కదా ఇటు జీవితం, నువ్వు దేవుని ఉగ్రత పాలవుతావు, దేవుని ఉగ్రత తుదముట్టక నీ మీదకు వస్తుంది, నీ నాశనం కునికి నిద్రించదు. మరి ఇవి రాస్తాడు తీసుకుంటాడా, మన వాళ్ళు ఏమో అవి రాయరు. సో అవి రాస్తే కదా వీడేంటో తెలిసేది. సో ఇవి ఇలాంటి వాటికి అలవాటు పడిపోయాం తప్ప మనం బైబిల్లో ఉన్న లోతైన జ్ఞానం నేర్చుకుందామన్న ఆలోచనలు మనకు రావట్లా. చాలామంది ఏంటంటే ఒక క్యాలెండర్ పెట్టుకుంటారు, ఆ క్యాలెండర్లో ఉన్న ఒక రెఫరెన్స్ చూసుకుంటారు, అది చదువుకుంటారు, బయటికి పోతారు. ఇంకా మిగిలిన వచనాలు మిగిలిన సందర్భాలు మనకు అవసరం లేదా అంటే మనకు అవసరం లేదు. పొద్దున్న లేచావా, క్యాలెండర్లో రెఫరెన్స్ చూసావా, అది మన బతుక్కి సరిపోద్దా? మరి మొత్తం జీవితానికి అది సరిపోద్దా? సరిపోద్ది అనుకుంటున్నారు వీళ్ళు. నేను అంటాను అలాంటి వాళ్ళతో, అన్నం వండుకున్న తర్వాత ఒక మెతుకు తీసుకుని నోట్లో వేసుకుని హమ్మయ్య అనుకుని వెళ్ళిపోవచ్చుగా ఆఫీస్కి. ఒక మెతుకు తీసుకుని నోట్లు వేసుకుని హమ్మయ్య అనుకుని కూలి పనికి పోవచ్చుగా. మధ్యాహ్నానికి కళ్ళు తిరిగి పడిపోతావు గట్టు మీద. అబ్బే అన్నం దగ్గర అలా ఉండకూడదు, కంచం నిండా పేర్చుకోవాలి, కొండలాగా పేర్చుకొని ప్రశాంతంగా చిన్న గుట్ట మాదిరిగా కూర వేసుకోవాలి. అన్నం ఒక కొండ, కూర ఒక గుట్ట, మొత్తం కలిపి కడుపులో పెద్ద మెట్ట. ఇదంతా వేసుకున్న తర్వాత ప్రశాంతంగా బ్రేవ్మని తేంచి పోతాం బయటికి. అంటే కడుపు అంతగా నింపుకోవాలనుకుంటాం, ఖాళీ లేకపోతే బెల్ట్ లూజ్ చేసుకుని మరి ఒకసారి ఇలా అనుకొని అయినా తింటారు కదా. కానీ వాక్యం విషయానికి వచ్చేసరికి ఒక రెఫరెన్స్ చాలండి, చిన్న చిన్న మాట చాలండి. మరీ అంత ఏం చదువుతామండి, తలపోట వస్తుంది మాకు, తలనొప్పి వస్తుంది. ఇది చాలామందికి ఉన్న ఆసక్తి. ప్రియులరా, ఆసక్తి లేకపోవటం వలననే గ్రంథ పరిజ్ఞానం కరువైపోతుంది చాలామందిలో. మీలో ఎంత ఆసక్తి ఉంటే అంత గ్రంథ పరిజ్ఞానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరు మన క్రైస్తవ్యం తలెత్తుకుని గర్వంగా సమాజంలో చెప్పగలిగే సంగతులు బైబిల్లో ఉన్నాయి, వాటికి ఆధారాలు ఉన్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు తవ్వకాలు మొదలెట్టారు, ఆ తవ్వకాల్లో కొన్ని దొరుకుతున్నాయి, ఆల్రెడీ కొన్ని దొరికాయి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా గర్వంగా చెప్తా, బైబిల్కి ఉన్నన్ని ఆధారాలు, చారిత్రకమైన భౌగోళికమైన ఆధారాలు ప్రపంచంలో మరి ఏ పుస్తకానికి లేవు. దట్ ఈజ్ బైబిల్. అంత గొప్పది బైబిలు, అంత శక్తివంతమైనది బైబిలు. ఇది దైవ గ్రంథం అని చెప్పడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మరి సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఈ ప్రపంచానికి తెలియబడాలన్న దేవుని కోరిక మాత్రం అలాగే ఉండిపోతుంది. సంఘం ఏం చేస్తుంది? దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తుందా సంఘం? దివారాత్రము దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. మరి సంఘం ధ్యానిస్తుందా? ఈరోజు సంఘాలు ధ్యానిస్తున్నాయా? ఆదివారం వచ్చామా పోయామా అంతే, మళ్ళీ బైబిల్ గొడవ లేదు, మళ్ళీ బైబిల్ గుర్తే లేదు. ఆదివారం కూడా అసలు తీస్తారో తీరో డౌటే. ఈ మధ్య మొబైల్స్ వచ్చిన తర్వాత అది కూడా లేదు. ఆ రెఫరెన్స్ ఏదో ఒకటి చెప్తారు ఆయన, చూసుకుంటాం, మళ్ళీ దాంతో ఆగుతారా? ఈయన కంటిన్యూ అవుతాడు, ఇంకో దాంట్లో కంటిన్యూ అవుతాడు. అదే ఫోన్లో తీయడం వరకు రెఫరెన్స్ బాగానే తీస్తావు, ఆ తర్వాత వాట్సాప్ పిలుస్తుంది, ఫేస్బుక్ పిలుస్తుంటుంది, ఎవడో నోటిఫికేషన్ వచ్చేస్తే చూసుకోవడానికి వెళ్ళిపోతావు. అందుకే నేను ఎక్కడ మీటింగ్ స్టార్ట్ చేసినా కూడా అరే బాబు ముందు దాన్ని నోరు నొక్కేయండి అంటాను, ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టండి, ఈ గంట అయినా దేవునికి ఇచ్చి చావండి. ఎలాగూ తర్వాత ఎలాగూ దాంతోనే ఏడుస్తారు. ఇక్కడికి ఎలాగూ వచ్చి చచ్చారు కాబట్టి కనీసం ఆ గంట అయినా దాని పేక నొక్కి దేవునికి ఇవ్వండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది, బలమైనది. అది మన హృదయాంతరాలలోనికి వెళ్ళి ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో మనకు తెలియజేస్తుంది. ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, ఎందుకు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే దేని కోరిక. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? సమాజంలోకి వెళ్ళాలి. అందుకే బలవంతులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎన్నుకున్నాడు? బలహీనులను ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎన్నుకున్నాడు? నీచులైన వారిని ఎన్నుకున్నాడు సమాజంలో. ఆలోచించండి ఒకసారి, నువ్వేమైనా గొప్పదానివనా, నువ్వు గొప్పవాడివనా, సేవకులుగా మేము ఏమైనా గొప్పవాళ్ళమని దేవుడు ఎన్నుకున్నాడా చెప్పండి?
ఎందుకు ఎన్నుకోవాలి? ఏమైనా పరీక్షలు రాసి పాస్ అయ్యావా దేవుడి దగ్గర? పోనీ దేవునికి ఏమైనా డబ్బు కట్టావా? దేవుడి దగ్గర ఏమైనా నీ గొప్పతనాన్ని రుజువు చేసుకున్నావా? దేవుడు నిన్ను వెతుక్కుంటూ రావడానికి? నీకంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, నాకంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరిని దేవుడు ఎన్నుకోలేదు. నీకు నాకు అవకాశం ఇచ్చాడంటే దాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో ఒకసారి ఆలోచించండి. దాన్ని ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి మీరు ఆలోచించండి ఈ రాత్రి. సో అలా ఆలోచిస్తే ప్రభువా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేనున్నానన్న మాట మనకు గుర్తొస్తుంది. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేనున్నాను. దాన్ని మన బ్రతుకులో కూడా అప్లై చేసుకోవాలి. ప్రభువా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను కూడా ఉన్నాను. ప్రభువా నీ సంకల్పాన్ని నెరవేర్చుటకు నేను కూడా ఒక సాధనంగా వాడబడతాను. నీ సంకల్పం కొరకు నేను కూడా నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుంటాను. అలా ఆలోచించి దైవ గ్రంథాన్ని ధ్యానిస్తే నీ ద్వారా నీ సంఘము ద్వారా దేవుడు తన యొక్క గొప్పదైన జ్ఞానాన్ని ప్రపంచానికి బాహాటంగా పరిచయం చేస్తాడు. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ప్రియులరా, నువ్వు చేతులు ముడుచు కూర్చుంటే ఏ పనులు జరగవు. నువ్వు ముందడుగేస్తేనే దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకోగలుగుతాడు. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని ధ్యానిద్దాం. ఈ చివరి దినాన బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో కనబడుతున్నటువంటి ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా అనే ఆ రాజు చాలా నీతిమంతుడుగా, దేవుని దృష్టికి ఇష్టుడుగా, దేవుని ఆలోచనల్లో బ్రతుకుతున్నవాడిగా, దేవుని నామ మహిమార్థమై జీవిస్తున్నవాడిగా ఆ కాలంలో మనకి కనబడుతున్నాడు. అతడు చేసినటువంటి కార్యాల చరిత్ర అంతా కూడా ఆ రాజుల వృత్తాంతముల గ్రంథమందు లిఖించబడింది. దేవుడు అతనికి విశేషమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. చిన్ని చిన్ని తప్పులు పొరపాట్లు చివరి దశలో ఆయన జీవితంలో జరిగినప్పటికీ ఆయన చాలా గొప్పదైన జ్ఞానవంతుడుగా, దేవుని ద్వారా గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నవానిగా మనకు కనబడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి జ్ఞానం ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. అది మనిషి గొప్పతనం కాదు, మనిషి సామర్థ్యం కాదు, దేవుడు గొప్పతనం, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ. పౌలంతటి మహానుభావుడే మాట పలుకుతున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నేను కాదు గొప్పవాడిని, నన్ను బలపరిచిన వాడే గొప్పవాడు. ఆయనే మహిమపరచబడాలి. నేను తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలి. నేను తగ్గిపోవాలి, ఆయనకు ఘనత రావాలి. నేను తగ్గిపోవాలి, ఆయనకు మహిమ రావాలి. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు తగ్గిపోవాలి, ఆయన హెచ్చింపబడాలి. నువ్వు కనబడకుండా పోవాలి, ఆయన మహిమపరచబడాలి. నీ ద్వారా కూడా ఆయన నామమే మహిమపరచబడాలి. అలా ఆయన పని కొరకు నువ్వు ఒక సాధనంగా వాడబడాలి. హిజ్కియా అనే వ్యక్తి దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. దేవుడు అతనికి జ్ఞానం అనుగ్రహించాడు. ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే ప్రియులరా, హిజ్కియా యెరూషలేములో నీటిని నిల్వ చేయటానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రచించాడు. నీటిని నిల్వ చేయటానికి అతడు రచించినటువంటి అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే, యెరూషలేము అనేది కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. మరి కొండ మీద కట్టబడినటువంటి పట్టణానికి నీరు ఎలా సప్లై అవుతుంది? ఆ రోజుల్లో మోటార్లు ఉన్నాయా? ఉన్నాయా? లేవు. ఈరోజు అంటే మోటార్స్ ఉన్నాయి, కరెంటు స్విచ్ ఆన్ చేస్తున్నా మోటార్ నీళ్ళని తోడేస్తుంది. సో మరి ఆ రోజుల్లో మోటార్స్ ఏమీ లేవే. మరి కొండ మీద కట్టబడిన పట్టణానికి నీళ్లు సప్లై జరగాలి. యెరూషలేము చుట్టూ కిద్రోను వాగుంది. యెరూషలేములో నీటి ఓటలు ఉన్నాయి. ఆ నీటి ఓటల నుండి నీరు యెరూషలేములోనికి రావాలి అంటే అదంతా కొండ ప్రాంతం. మీరు చూస్తే కింద నుంచి పైకి ఉంటుంది యెరూషలేము. ఒలీవల కొండ మీద నుండి చూస్తుంటే కిద్రోను వాగు ఆవల ఒక ఇలా ఒక ఎత్తైన పర్వతంలాగా, ఒక పర్వతం మీద కట్టబడినటువంటి పట్టణంలాగా అలా కనబడుతూ ఉంటుంది మనకి చూడడానికి. మరి అలా ఉన్న ప్రాంతంలోనికి వాటర్ని మీరు మళ్లించగలరా? ఎక్కుతుందా? నీరు పల్లమెరుగు అంటారు కదా, నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అంటారు పెద్దలు, సామెతలు చెప్తారు. నీరు ఎప్పుడు కూడా పల్లానికే వెళ్తుంది తప్ప ఎత్తైన ప్రాంతంలోనికి వెళ్ళదు. ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళాలి అంటే నీరు ఖచ్చితంగా ఏముండాలి? మోటార్స్ ఉండాలి. మోటార్ తోడు. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టుకుని బిల్డింగ్ మీద ఏం పెడుతున్నాం? వాటర్ ట్యాంక్ పెడుతున్నాం. బిల్డింగ్ మీద ఉన్న వాటర్ ట్యాంక్లోకి నీళ్ళు ఎలా వెళ్తున్నాయంటే మోటార్ తోడుతోంది. దాన్ని కరెంటు మోటార్ ఆన్ చేస్తుంటే నీళ్లు పైకి తీసుకెళ్తాయి, అవి ట్యాంక్లో స్టోర్ అవుతాయి. ట్యాంక్లో స్టోర్ అయిన వాటర్ని మళ్ళీ మనం వాడుకుంటాం. మరి యెరూషలేములో పరిస్థితి ఏంటి అంటే అది ఎత్తైనది, వాటర్ కింద ఉంటుంది. ఏ విధంగా వాటర్ లోపలికి రావాలి అని ఆలోచించినప్పుడు అతనికి మంచి జ్ఞానం కలిగి అక్కడ
ఒక కోనేటిని రెడీ చేశాడు, ఒక కోనేటిని తయారు చేసేసాడు, ఒక కోనేటిని రెడీ చేశాడు. ఆ కోనేరులోనికి వాటర్ రావాలి. ఆ కోనేరులోనికి వాటర్ రావడానికి ఇంచుమించు 1.8 కిలోమీటర్ల హైట్లో కొండ ఉంటుంది టాపు, ఇంచుమించుగా 0.25 కిలోమీటర్ దూరం, అంటే 530 మీటర్లు దాదాపుగా, ఒక 0.25 కిలోమీటర్ పైనే ఒక పెద్ద సొరంగాన్ని తవ్వుకుంటూ వెళ్ళారు కొండ మధ్యలో. ఈ వాటర్ అనేది ఆ సొరంగంలో నుండి ప్రవహిస్తూ కోనేటిలోకి చేరేది. ఆ కోనేటి పేరే సిలోయము కోనేరు. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మొన్న జరిగినటువంటి తవ్వకాలలో ఆ కోనేరు బయలుపడింది, బయటపడింది. ఆ తవ్వకాల్లో సిలోయము కోనేరు మూతబడిపోయింది. ఇంకా విచిత్రమైన సంగతులు చెప్తా, జాగ్రత్తగా వినండి. సిలోయము కోనేరు మూతబడిపోయింది అంటే ఆ తర్వాతి కాలంలో అది మట్టితో కప్పబడిపోయింది. మొన్న ఈ మధ్య ఇజ్రాయెల్లో సంథింగ్ ఏదో ఒక నిర్మాణం కొరకు తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ తవ్వకాల్లో ఆ కోనేరు వెలుగులోకి వచ్చింది. ఆ కోనేరు వెలుగులోకి వచ్చింది. ముందుగా ఒక రెఫరెన్స్ చూద్దాం, ఆ తర్వాత కోనేటిని గురించి చూద్దాం. దినవృత్తాంతాలు 2:32 చూద్దాం, జాగ్రత్తగా చూడండి. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయని ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలనని తలచి, అంటే పట్టణం బయట ఏమున్నాయట, ఓటలు ఉన్నాయి. ఈ ఓటలలో పుడుతున్నటువంటి నీళ్లను ఎక్కడికి తీసుకొస్తున్నాడు అంటే పట్టణం లోపలికి తీసుకొస్తున్నాడు. అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయంటే సిలోయము కోనేరులో స్టోర్ అవుతున్నాయి. పట్టణం బయట ఉన్న ఓటలు సిలోయము కోనేరు వరకు రావడానికి, లోపలికి వాటర్ రావడానికి కొన్ని సొరంగ మార్గాలు ఏర్పాటు చేశాడు. సిలోయము కోనేటిని దమ్మించాడు. అయితే ఈ రాజు దండెత్తొస్తున్నాడు. ఈ రాజు ఎప్పుడైతే దండెత్తొస్తాడో వీళ్ళ మీదకి, వాళ్ళకి వాటర్ లేకుండా చేస్తేనే వీళ్ళు మనగలుగుతారు. అందుకని ఏం చేశాడంటే ఆ నీటి ఓటలను అడ్డాలని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా, ఎలాగూ వాళ్ళు మన మీద దాడికి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి వాటర్ లేకుండా ఉంటేనే వాళ్ళు మన మీద దాడి చేయకుండా, నీళ్లు దొరకపోయినప్పుడు ఏం చేస్తారు, మరి వెనుదిరుగుతారు. సో వాళ్ళు రానేలా, అశ్శూరీయులు మన మీదకి దండయాత్రకు రానేలా, వాళ్ళకి నీటి ఓటలు దొరకనేలా అని ఏం చేశారట వీళ్ళు, ఆ ఓటలన్నిటిని బహుజనులు పోగై ఆ వాటికి దొరకనేలా అనుకుని ఓటలన్నిటిని దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. ఓటలన్నిటినీ తర్వాతట దేశ మధ్యము గుండా పారుచున్న ఒక కాలువ, కాలువను ఏం చేశారంటే అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకుని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. చూడండి, ఎప్పుడైతే అష్షూరు రాజుకి సమాచారం తెలిసిపోయిందో హిజ్కియా చేసినటువంటి తప్పు వల్ల, ఈ హిజ్కియా మీదకి దండయాత్రకు రాబోతున్నాడు అష్షూరు రాజు అన్న విషయం, సన్హెరీబు అన్న విషయం ఇతనికి అర్థమైపోయినప్పుడు ఇతను ఏం చేశాడంటే ముందు వాళ్ళకి వాటర్ కట్ చేయాలి. వాటర్ కట్ చేయాలంటే ఓటలను అడ్డుకోవాలి. అదేవిధంగా అసలు ఇటు నుంచి వాటర్ వెళుతుందన్న విషయం కూడా తెలియకుండా ఆ సొరంగానికి ఒక గోడను కట్టేయాలి. ఆ విధంగా సిలోయము కోనేటిలోకి నీరు రావాలి. సిలోయము కోనేరు కూడా వాళ్ళ కంట కనబడకుండా మనం చేసేయాలి అని అనుకున్నారు వీళ్ళు. దానికి ముందు చరిత్ర కూడా మీరు జాగ్రత్తగా చూస్తే, రాజులు 2:20 రాజులు 2:20 ఒకసారి చూడండి. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమమంతటిని గూర్చి, అతడు కొలను తవ్వించి ఉందా బైబిల్లో? ఎస్, హిస్టరీ, బైబిల్ హిస్టరీ. అతడు కొలను తవ్వించి తర్వాత ఏం చేశాడట, కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అన్నాడు. టెక్నాలజీ, ఇంజనీరింగ్ వ్యవస్థ చూడండి, ఎత్తైన కొండ మీదకి నీళ్లు రావాలి, కొండ లోపలికి నీళ్లు రావాలి, పట్టణం లోపలికి నీళ్లు రావాలి. ఎలా రావాలి మరి?
ఏం చేశారట, ఒక కొలను తవ్వించారట. కొలను చూడండి, మొన్న తవ్వకాల్లో బయటపడినటువంటి ఆ కొలను మెట్లతో ఉంటుంది, మీరు దాన్ని చూడొచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద. సిలోయము కోనేరు, అత్యంత పురాతనమైన కోనేరు ఇది. ఇప్పుడు అది కనబడట్లా, ఎందుకంటే పుడుకుపోయింది. చూసారా ఆ మెట్లు భాగం మీరు చూస్తున్నారు కదా, ఇది సిలోయము కోనేరు. ఈ సిలోయము కోనేరు మెట్లతో ఉంది, సో ఇది పూడుకుపోయింది. మొన్న జరిగినటువంటి లేటెస్ట్ తవ్వకాల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఒక కొలను తవ్వించాడు, ఇది హిజ్కియా కాలంలో తవ్వించబడినటువంటి కొలను ప్రియులారా. ఆ కొలను చుట్టూ ఒక ఊహాచిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు యూదులు, ఎలా ఉండేది అన్నట్టుగా, ఇలా ఉండేది అది ఆ కొలను ప్రాంతం, ఇదిగో ఎలా ఉండేది అన్నట్టుగా ఒక ఊహాచిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఆ కొలను ఎలా ఉండేది, ఆ కొలనులో వాటర్ ఎలా ఉండేది, అక్కడికి వెళ్ళి నీటిని వాడుకునేవారు, వాటిని కడుక్కోవడానికి తాగడానికి కూడా నీటిని వాడేవారు, వాళ్ళ శరీర సంబంధమైన అవసరాల కోసం ఆ నీటిని ఉపయోగించుకునేవారు. ఆ కొలనులో నీరు వాళ్ళు తాగడానికి, ఆ కొలనులోనికి నీరు రావడం కోసం ప్రత్యేకంగా ఒక సొరంగాన్ని తవ్వించారు అని చెప్తోంది బైబిల్. బైబిల్ ఏదైతే చెప్తోందో, ఈ కొలనైతే మూతబడిపోయింది, కానీ సొరంగం మూతబడిపోలా. నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపుగా, సుమారు 2800 సంవత్సరాలు దాదాపుగా, 2800 సంవత్సరాలు అయిపోతుంది దాదాపుగా. అయినా కూడా నేటికి ఆ కొలను లేకపోయినా ఆ సొరంగం మాత్రం అలాగే ఉంది. మీరు ధైర్యం చేసి వెళ్ళదలిస్తే చక్కగా ఆ సొరంగ మార్గం గుండా వెళ్ళొచ్చు. నేను కొంత దూరం వెళ్ళాను, ఇంకా అంతకు మించి నా బట్టలు తడిచిపోతున్నాయని చెప్పి వెనక్కి వచ్చా. నేను డ్రెస్ తీసుకెళ్ళి ఉంటే వెళ్ళేవాడినేమో, ఎందుకంటే ఇంచుమించుగా మనం నడుచుకుంటూ వెళుతుంటే ఆ చీకటి గుహలో ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. నిజంగా అద్భుతమైన ఒక రాతి కట్టడం ఉంటుంది. ఆ సొరంగాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడండి, వాళ్ళు తవ్వించినటువంటి సొరంగాన్ని చూడండి. ఆ సొరంగం ఎలా ఉందో, మెట్ల మీదుగా కిందికి దిగి వెళ్ళిపోవాలి మనం. ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే, ఎంట్రన్స్ ఫోటో చూపించు, అదిగో అది ఎంట్రన్స్ మనం వెళ్ళటానికి. ఎప్పటికీ ఒక లోతైన ప్రాంతంలో ఉంది ఆ సొరంగం. 1/2 కిలోమీటర్ దూరం మీరు ధైర్యంగా ఆ చీకట్లో లైట్లు వేసుకుని, ఏ సెల్ఫోన్ లైట్లో నడుచుకుని వెళ్ళగలిగితే అది మీరు చూడొచ్చు. 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళొచ్చు. మన పైన ఇంకా చాలా ఎత్తుగా ఉంటుంది, ఎంత ఎత్తు ఉంటుందో మనకే తెలియదు. అదంతా కొండ ప్రాంతం పైన ఉంది. ఎంత హైట్లో ఉన్నామంటే దాదాపు 1.5 కిలోమీటరు మనకంటే హైట్ ఉంది ఆ కొండ. అంత కింద భాగంలో నుండి తవ్వకం అంటే మామూలు విషయం కాదు. ఈ కొలను ఈ సొరంగ మార్గంలో నుంచి పైకి 1.5 కిలోమీటర్ 1.8 కిలోమీటరు పైకి ఇంకా కొండ ప్రాంతం ఉంది. ఆ కింద నుంచి తవ్వుకుంటూ వెళ్ళారు సొరంగాన్ని. అంటే వాటర్ లోపలికి రావాలి, మరి పట్టణం మధ్యలోకి వాటర్ రావాలి. పట్టణం మధ్యలోకి వాటర్ రావాలంటే కొండ నుంచి ఎలా వస్తుంది? అందుకని వాళ్ళు కింద నుంచి, కొండ కింద నుంచే ఒక కొలను, ఆ కొలనులోనికి ఇదిగో ఈ సొరంగ మార్గాన్ని తవ్వుకుంటూ వెళ్ళారు. అక్కడ చిన్న చిన్న రాళ్ళు మీకు కనబడతాయి, ఆ పూర్వకాలపు రాళ్ళు. అంటే వాటి మీద నిలబడి, అదిగో ఆ రాళ్ల మీద నిలబడి వాళ్ళు వాటర్ తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడంటే మెట్లు కట్టారు, ఇప్పుడంటే పట్టణం డెవలప్ అయిపోయింది కాబట్టి, కానీ ఆ లోపల ఉన్న భాగం అంతా ప్రాచీనమైందే. మనం దిగడానికి మెట్లు కట్టారు ఇప్పుడు, కానీ లోపల ఉన్న భాగం అంతా ప్రాచీనమైందే. అలా చీకటిగా ఉంటుంది లోపలికి, చీకటి గుహలా ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే వెళ్ళడమే. ఆ లోపల 1/2 కిలోమీటర్ దూరం మనం నడిస్తే నీళ్లు చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటాయి వాటరు. ఇంచుమించు ఆ లోపలికి అలా దిగ్గానే మొత్తం అసలు మనకేం కనబడదు, కింద లైట్ లేకపోతే ఏం కనబడదు. ఇప్పటికీ ఆ సొరంగ మార్గం అలానే ఉంది. ఆ సొరంగ మార్గం గుండా వాటర్ ఇప్పటికీ వెళ్తుంది, ఇప్పటికీ వాటర్ ఉంది. అది గొప్ప విషయం. ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా ఓటలు ఇంకా చెదిరిపోలేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా జలం ఇంకా అలాగే ఉంది, ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా సొరంగం ఇంకా అలాగే ఉంది, కొలను మాత్రం కప్పడిపోయింది. ఏదయ్యా శిలయముకోనేరు అంటే, శిలయముకోనేరు ఉందయ్యా, ఏ చూపించండి అని ఎవడైనా అడిగితే ఇన్నేళ్ల తర్వాత దేవుడు సరే తవ్వుకోండ్రా అన్నాడు. తవ్వుకునేసరికి అదిగో ఏదైతే కోనేరు ఉందో ఆ కోనేరు కూడా వెలుగులోకి వచ్చేసింది ప్రియులారా. కొంతవరకు పుడుకుపోయినప్పటికీ బైబిల్ చరిత్ర అబద్ధం కాదు, బైబిల్ చరిత్ర సత్యం. బైబిల్లో వ్రాయబడిన వాస్తవాలు ఇవి, అవాస్తవాలు కావు. ఇది కట్టుకథల పుస్తకం కాదు, దేవుని గ్రంథం. అందుకే చరిత్ర ఎంత క్లియర్గా దేవుడు వ్రాయించుకుంటూ వచ్చాడు అని మనకి చెప్పకనే చెబుతోంది. చదవండి అక్కడ ఏం చెప్తున్నాడో. తవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన
సంగతిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. ఇక మరో సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ప్రియులరా, రెండవ దినవృత్తాంతాలు 32:30 కూడా చూద్దాం. దినవృత్తాంతాలు 32:32 ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి, గిహోను కాలువ అని దానికి పేరు. దీన్ని ఏమని పిలుస్తున్నారు? గిహోను కాలువ. అది సిలోయము కొనేరు. ఈ గిహోను కాలువకు ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. ఎగువన కట్టవేయించాడట, దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయములోని ఉద్దేశం అంతయు తెలుసుకునవలన దేవుడు అతనిని విడిచిపెట్టెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చూపిన భక్తిని గూర్చి, ప్రవక్తగా ఆమోజ్ కుమారుడికి యెషయా కలిగిన దర్శనముల గ్రంథమందు, యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. చూసారా, మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం, అదే విషయం చెప్తున్నాడు. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉందట, యెషయా గ్రంథమందు కూడా అది వ్రాయబడి ఉన్నది. ఏం వ్రాయబడి ఉందంటే, అతను చేసిన పని, అతడు చేసినటువంటి ఇలాంటి అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇదొక అద్భుతమైన టెక్నాలజీ. నేటికి కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత లోతుగా ఇంత ఎత్తైన కొండ ప్రాంతంలో అసలు ఎంత ధైర్యంగా ఇలాంటి రాతి కట్టడం కడుతూ వాటర్ని తీసుకొచ్చారంటే, గిహోను కాలువ సామాన్యమైన విషయం కాదు. అది సిలువెముకో నీటిలో నీటిని నింపి అనేక మందికి ఉపయోగపడే విధంగా, అనేక మంది నివ్వెరపోయే విధంగా ఆ రోజుల్లోనే ఇలాంటి గొప్ప టెక్నాలజీకి రూపకల్పన చేశారు. దాదాపుగా చాలా వరకు అది పూడుకుపోతూ వస్తుంది, కొంతవరకు మాత్రమే మనకు కనబడుతుంది. ఒక 1/4 కిలోమీటర్ దూరం మనం వెళ్ళొచ్చు ఇప్పటికీ ఆ సొరంగ మార్గం గుండా, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ సొరంగ మార్గం గుండా. ప్రిలారా, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, తర్వాతి కాలంలో వాళ్ళ భక్తిహీనతను బట్టి దేవుడు వాళ్ళ మీదకి ఉగ్రతను రప్పించాడు. హిజ్కియా కాలంలో బాగానే ఉంది, మంచి రాజు. ఆ తర్వాత చాలామంది రాజులు అతని సంతానంలో నుండి పుట్టుకొచ్చారు. వాళ్ళు దేవునికి ఇష్టులుగా లేరు, దేవునికి అవిదేవులు అయిపోయారు, దేవుని మార్గంలో నడవటం మానేశారు, లోకాన్ని ఆశ్రయించారు, లోక సంబంధమైన మార్గాల్లోనికి వెళ్ళిపోయారు, పాపం చేయటానికి ప్రయాసపడ్డారు, పాపం చేసినా పర్వాలేదు అనుకున్నారు, పాపం చేస్తే దేవుడు క్షమించుకుంటాళ్లే అన్న ధైర్యంతో ఉన్నారు తప్ప మారు మనసు పొందలేదు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకోలేదు, దేవుణ్ణి వేడుకోలేదు, ఆయన కనికరం కొరకు కనిపెట్టలేదు. అలాంటి నీచులుగా తర్వాతి కాలంలో ఇశ్రాయేలీయులు మారిపోయారు. అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు యెషయా గారు శాప వచనాలు పలుకుతున్నాడు. నేను ఇందాక మీకు ఎందుకు చెప్పానంటే, ఈ వాగ్దానాల విషయం మనం ఎప్పుడు కూడా పనికి మాలినోళ్ళు కూడా మంచి మంచి మాటలు వచ్చేలా మనం రాసేసి పెట్టేసుకుంటున్నాం, అంతే కదా, మీకు నచ్చినవి మీరు రాసేసుకుంటున్నారు. కానీ భక్తుడైన యెషయా దేవుని మాటను ఉల్లంఘించే విధంగా ఏమాత్రం చేయలేదు. భక్తిహీనుల గురించి కఠినంగానే మాట్లాడాడు. భక్తి పరులకే దేవుడు దీవెన ఉంటుంది, భక్తిహీనుల మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని శాపం వస్తుంది. మీరు బైబిల్ అంతా చదవండి, భక్తిహీనులు దేవుడు ఎక్కడ దీవించాడా ఆత్మ సంబంధంగా? భక్తిహీనులు దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదించాడా పర సంబంధంగా? లేదే. కేవలం దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం ఎవరి మీద ఉంది? భక్తి పరుల మీదే ఉంది. కాబట్టి ఓ భక్తిహీనుడా, నీకేమి దేవుని దగ్గర దొరుకుతుందని ఆశించుకో, నిత్య జీవితం లభించదు నీకు, నీకేమి లభించదు. నువ్వు అనుకోవచ్చు భూమి మీద నా బతుకు బాగానే ఉంది కదా అని, భూమి మీద అన్యజనుల బ్రతుకు కూడా బాగానే ఉంది, నీకంటే బాగుంది. సో దాన్ని కొలమానంగా తీసుకొని భూమి మీద నా లైఫ్కి ఏంటి డోకా లేదు కదా, హ్యాపీయెస్ట్ లైఫ్ అనుభవిస్తున్నాను, నాకు డబ్బుంది, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి అనుకుంటున్నావేమో, అది దేవుని ఆశీర్వాదం కాదు సుమీ. అలా అయితే అన్యజనులకు నీకంటే ఎక్కువ ఉంది. కానీ నిజమైన దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు భేదవాడివైనా సరే సుఖనిద్ర పొందుతావు. ఎవరి ఆశీర్వాదం ఉంటే? దేవుని ఆశీర్వాదం ఉంటే. ఆయన నీ హృదయంలో శాంతిని అనుగ్రహిస్తాడు, ఆయన నీకు నెమ్మది దయచేస్తాడు, ఫైనల్గా నీకు ఆయన రాజ్యంలో ఆయన ఉన్న చోట నీకు స్థానం లభిస్తుంది. ఒక నిత్య జీవితాన్ని అనుభవించడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోతావు. ఆ నిత్య జీవితం అనే వాగ్దానానికి నువ్వు వారసురాలివి, వారసుడివి అవుతావు. అది మరణానంతరం నీ జీవితం పొందుకోబోయే అద్భుతమైనటువంటి ఉన్నతమైన ధన్యత.
అది లేనాడు ఈ భూమి మీద నీకు ఎన్నుంటే ఏం సుఖం? ఈ భూమి మీద ఎంత ఆస్తి ఉంటే ఏం సుఖం? ఎన్నుంటే ఏం సుఖం? ఏది పట్టుకెళ్తాం మనం? ఏం పట్టుకెళ్ళాం, అన్నీ వదిలిపోతాం, అన్నీ వదిలిపోతాం. మనం వెంట తెచ్చింది లేదు, మనతో తీసుకుపోయేది లేదు. చివరికి నీ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టి ఆత్మగా దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. మన్నైనది వెనకటి వలె మన్నైపోను, ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోను. సో ఈ భక్తిహీనులు లోకాన్ని ఆశ్రయించడం వల్ల దేవుని భయం వాళ్ళలో లేకుండా పోయింది. దేవుని పేరిటే దుర్మార్గపు కార్యాలు, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని వ్యభిచారపు కార్యక్రమాలు, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని నీచమైన కార్యక్రమాలు, దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా, అసలు వాళ్ళకి భక్తికి అర్థం తెలియకుండా బ్రతుకుతున్నటువంటి దినాల్లో దేవుడు తన ఉగ్రతను వారి మీదకు పంపించాడు. ఆ విధంగా వారు చెదరగొట్టబడ్డారు, చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు యెషయా గారి ద్వారా దేవోక్తి ఏమని పలుకుతోందో మీరు చూడగలిగితే ప్రియులారా, యెషయా గ్రంథం 22:9 నుండి చూడండి. దేవోక్తి ఎంత కఠినంగా హెచ్చరిక చేస్తోందో, దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. ఏం చేశారు మీరు? దిగువనున్న కోనేరు, దిగువనుంది ఆ కోనేరు. సొరంగం ఎక్కడుంది? దిగువనుంది, కొండ దిగువన. చాలా లోతైన సొరంగం అది, పైనుండి చూస్తుంటేనే ఎక్కడో కనబడద్దు అది. ఇప్పుడు ఇంత ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వేసేసాక ఆ రోజుల్లో ఇంకెంత లోతుకు కనబడేదో. దిగువనున్న కోనేటిని నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యన చెరువు కట్టితిరి. చూసారా హిజ్కియా కాలంలో ఏం జరిగిందో? యెషయా గారు ఎంత చక్కగా చెప్తున్నాడు. అక్కడ హిజ్కియా రాజుల గ్రంథం, ఇక్కడ యెషయా ప్రవక్త గ్రంథం. ఎక్కడైనా కంటెంట్ మిస్ అయిందా? సబ్జెక్టులు ఎక్కడైనా తేడా కనబడుతుందా? అది బైబిల్ అంటే. బైబిల్లో వ్రాయబడిన హిస్టరీ, బైబిల్లో వ్రాయబడినటువంటి ఆ చరిత్ర చాలా స్పష్టంగా ఉంది. ఇది మీరు వెతుక్కుంటే భౌగోళికంగా మీకు అన్ని ఆధారాలే. అంతేగాని అనగ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 న
అవట ఇవట అనే కట్టుకథలు ఉండవు కదా మన బైబిల్లో. జరిగిన చరిత్ర ఉన్నది ఉన్నట్టుగా వ్రాయబడింది. సో ఇది విషయం. అలా చేసినా కూడా దా అయినను దాన్ని చేయించిన వారి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు రెండు గోడల మధ్య చెరువు గట్టి తిరిగి అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. ఇంతకది అంతా చేయించింది ఎవరట? దేవుడు. ఇక్కడ సీక్రెట్ రివీల్ చేస్తున్నాడు. హిజ్కియాకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? అక్కడ కోనేటిని తవ్వించింది ఎవరు? ఆ పట్టణం మధ్యలో ఉన్న ఊరిచి ఎవరుంటే మళ్ళీ తన కుమారుని శక్తి అక్కడ బయలుపడదు. అది పట్టణం మధ్యలోనే ఉండాలి. అది ఆయన తన కుమారుణ్ణి అక్కడికి పంపించబోతున్నాడు. ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని చూడాలి వాళ్ళందరూ. అంటే హిజ్కియా ద్వారా తన పని నెరవేర్చాలి. వాటర్ రప్పించే జ్ఞానం హిజ్కియాకి ఇచ్చాడు. హిజ్కియా ఒక సాధనంగా వాడబడుతున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది వాటరు. వాటర్ వెళ్తుంది. అది ఒక అద్భుతమైన పంపింగ్. అది ఆ కోనేటి దిగువ భాగంలోకి వెళ్ళడానికి మెట్లు. అది పట్టణం మధ్యలోకి రావాలి. మరి పట్టణం మధ్యలోకి ఇక్కడ నుంచి దిగువ భాగం నుండి వాటర్ వెళ్ళాలి. వండర్ఫుల్ టెక్నాలజీ. సుమారు 1/2 కిలోమీటర్ దూరం కొండను తవ్వడం, నీళ్లు తీసుకెళ్ళడం. అది మళ్ళీ కింద నుంచి చూస్తే చాలా ఎత్తు. అక్కడ నిల్వ చేయటం, దాన్ని పట్టణం మధ్యలో వాడుకోవటం, దానికి మరలా ఒక గోడ కట్టించటం, శత్రువులు కనిపెట్టకుండా వాటర్ని లోపలికి తీసుకెళ్ళడం, శత్రువులకు దొరకకుండా. వాటర్ లైన్ ఎక్కడుందరో అని వాళ్ళు వెతికినా కూడా వాళ్ళు పసిగట్టలేనంత టెక్నాలజీతో చేసుకున్నారు ఆ రోజుల్లో పట్టణం మధ్యలో. రైట్. అప్పుడు కానీ వాళ్ళు అంత చేశారు కానీ నట, పూర్వకాలమున దాన్ని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. మీరు దేవుణ్ణి గ్రహించలేకపోయారు. మీకు ఇంత మేలు చేసిన దేవుణ్ణి గుర్తించలేకపోయారు. దానిని నిర్మించిన దేవుణ్ణి మీరు గుర్తించలేకపోయారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుణ్ణి మీరు గుర్తించలేకపోయారు. ఆయనకు మీరు లోబడలేకపోయారు. మీరు భయంకరులుగా క్రూరులుగా మారిపోయారు. మీరు ఏం చేస్తున్నారంటే ఏంటట చూడండి, 13వ వచనం. రేపు చచ్చిపోదుము గనుక తిందాం తాగుదాం అని చెప్పి ఎడ్లను వధించు, లేదా మేకల్ని గొర్రెల్ని కోయిచు, మాంసమే తినచు, దానికి తోడు ద్రాక్షారసము కూడా తాగుచు, మీరు సంతోషించి ఉత్సహింతురు.
అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యముల గతిపతి యుగునకు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చినాడు. వీళ్ళు ఏంటంటాడట, ఎలాగ చేస్తాం కదా తిందాం. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, చస్తే ఏం బట్టికి వెళ్తావురా, తినరావు మేకం తిను, చస్తే ఏం బట్టికి వెళ్తావు, తిందాం, కోడి తిను, తిను, బాగా తిను, తాగు, ఏ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావై, బాగా ఎంజాయ్ చేయి, బాగా తాగు, బాగా తిను, బాగా తిని తాగి చచ్చిపో. చూసారా, ఈ విధానం అప్పుడు కూడా అమల్లో ఉంది. తినడం అనట, తాగడం, చచ్చిపోవడం. మీరింత చేశారే, నీటిని నిలువ పెట్టేశారు, లేకపోతే ఆ నీళ్ళ మధ్య చెరువు కట్టేశారు, దాని చుట్టూ గోడ కట్టేశారు, కానీ దానిని చేసిన వాడిని మీరు ఏం చేశారు, మర్చిపోయారు. అసలు అది ఎందుకు జరిగిందో మర్చిపోయారు మీరు. లేకపోతే మీ కొండ మీద ఉన్న పట్టణంలోనికి మధ్యలోనికి కొలనైంది, అందులోకి నీళ్ళైంది, ఎందుకు జరిగింది ఇది, అది మర్చిపోయారు మీరు. ఎందుకు జరిగిందో తెలుసా, భవిష్యత్తులో ఆయన కుమారుడు అక్కడికి రాబోతున్నాడు, ఆ కుమారుడు అక్కడ ప్రపంచం నివ్వెరపోయే ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. అప్పుడు ఈ యోధ జాతి మొత్తం ఆయన వైపు చూసి, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నేల మీదకి వచ్చాడు, అడుగు పెట్టాడు, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన వాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, అలాంటి శక్తిమంతుడు భూమి మీద అడుగు పెట్టాడు, దైవ కుమారుడు అడుగు పెట్టాడు, మెస్సియా వచ్చాడు అని గుర్తుపట్టి ఆయన పాదారన్నది దేవుని ఆశ. కానీ మానవులు మూర్ఖులు కదా, దేవుడు వచ్చి మన కళ్ళ ముందు కనబడినా ఏను, నువ్వు దేవుడు అని నమ్మకం ఏంది మాకు అంటారు. అంతే కదా, అలా ఉంది పరిస్థితి. ఇంత స్పష్టంగా వాక్యం చెబుతున్నా, వాక్యాన్ని ఎందుకు నమ్మాలండి అనేవారు కొందరైతే, పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు బ్రదర్ అనేవాళ్ళు ఇంకొందరు. చచ్చాక తెలుస్తుంది, బతకుండగా ఏమీ తెలియవు, అన్నీ చచ్చాక తెలుస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాదు, ఇందులో నుంచి బయటకు వెళ్తే కదా ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం అప్పుడు తెలిసేది. కాబట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక, ఈరోజుతో అయిపోయేది కదా ఆయన ప్రణాళిక, భవిష్యత్ ప్రణాళిక, ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏ విధమైందో ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయము ప్రారంభ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసిన వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైన నువ్వు వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ. దేవుని క్రియలు చూసారా, ఎక్కడ సిలువ ఎముకోనేరు, ఎక్కడ గుడ్డివాడు, ఎక్కడ యేసుక్రీస్తు, ఎక్కడట, ఇవన్నీ ఎందుకట, ఇవన్నీ ఎందుకట, ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు క్రియేట్ అయిందట, ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు క్రియేట్ అయింది, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఆహా, ఏనాటి అపురూపమైన సంకల్పం అయినది. ఇంత సెట్టింగ్ అవసరమా అండి అని మీరు అనొచ్చు. ఏదో ఒక్క 2 రోజులు ఆడిపోయి సినిమాకి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసేట్లా. ఈ రామోజీ ఫిలిం సిటీలో కర్నూలు కొండారెడ్డి బురుజు కట్టేశారట ఈ మహేష్ బాబు సినిమా కోసం అట. అది నిన్న పేపర్లో రాశాడు, ఆ ఇంటర్వ్యూ ఇచ్చినాడు, పుస్తకంలో రాసినాడు, చెప్తున్నాడు ఈనాడు పేపర్లో. నేనండి కొండారెడ్డి బురుజు చూసి వచ్చాను, కర్నూలు వెళ్ళి షూటింగ్ చేయాలంటే చాలా కష్టం, మా మహేష్ బాబు గారు అక్కడ దాకా రాలేరు, వచ్చిన జనం ఊరుకోరు, అందుకని ఏం చేశామంటే ఆ కొండారెడ్డి బురుజు సెట్ మొత్తం ఎక్కడేసారట, రామోజీ ఫిలిం సిటీలో వేసి పడేశారట. ఇప్పుడు హాయిగా అక్కడ షూటింగ్ చేసుకుంటున్నారు. చూసే జనానికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బో కర్నూలు ఎప్పుడు వచ్చాడు అబ్బాయి, తను మనం చూడకపోయామని కర్నూలు బాధపడిపోతారు. సినిమా మహా అయితే ఎన్ని రోజులు ఉంటుంది, ఒకవేళ హిట్ అయితే సమాజం మధ్యలో ఓ నెల ఉంటుంది, నెల దడదళ్ళు ఆడించిన తర్వాత మళ్ళీ మూలక పోద్ది, ఇంకోటి వస్తుంది ఇంకోటి. అలాంటి దానికోసమే ఇన్ని సెట్టింగులు ఉన్నప్పుడు మరి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు తన యొక్క మహిమ కొరకు, ఆయన యొక్క క్రియలు ప్రత్యక్ష పరచబడుట కొరకు ఇంత సుదీర్ఘమైన సెట్టింగ్ ఒకటి వేయించాడు ఆయన. దాని వెనక బహుళార్థ సాధక ప్రయోజనాలు ఉన్నాయి, అవన్నీ నెరవేరుతున్నాయి. సో ఏం జరగబోతున్నాయో మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే, అక్కడ ఏముందో మీరు జాగ్రత్తగా చూడండి. వీడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడంటే, దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబడుటకే పుట్టాడు. 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి
ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయ ముక్కునేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పెను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. చూసారా ఆ కోనేరు పేరే ఏందట? ఆ కోనేరు పేరేంటి? పంపబడినవాడు. ఎంత అద్భుతమైన చరిత్ర అండి. మనం రాజుల గ్రంథంలో ఒక్కోచనం చదివేసుకుని ఆమ్యామ్యం అనుకుని పడుకుంటాం అంతే. మనకి అక్కడి నుంచి ఇక్కడికి లింక్ ఉందన్న విషయం తెలియదు మనకి. ఎక్కడి నుంచి ఎక్కడికి అసలు బైబిల్ గ్రంథానికి ఉన్న లింక్స్ అర్థమైతే ఆ రుచి మామూలుగా ఉండదండి. ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. తపన పెరిగిపోద్ది బైబిల్ మీద, తపన పెరిగిపోద్ది. ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఏంటా ఆ కోనేరు పేరే అదా? పంపబడినవాడా? పంపబడినవాడు. ఆ కోనేరు పేరు సిలోయమను మాటకు పంపబడినవాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడిని అంతకుముందు చూచిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. సంవత్సరాల తరబడి చూస్తున్నారు వాడిని అక్కడ. పుట్టుగుడ్డి, పుట్టుగుడ్డి అంటే చిన్నతనంలో నుంచే, అంటే తల్లి గర్భంలో నుంచే అతను ఎలా వచ్చాడు లోకంలోనికి? కళ్ళు లేనివాడుగా వచ్చాడు. అలాంటి కళ్ళు లేనివాడిగా వచ్చిన వాడిని చూసి వీరు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరు, హే కాదు కాదురా, వీడు కాదు, వీడు కాదు, వీడిని పోలి ఉన్నవాడు ఎవడో అని మరికొందరు అనిరి. వాడైతే అంటున్నాడు, నేనేరా బాబు, తలకు మాసిన వాళ్ళారా, నేనే, నా కళ్ళు వచ్చాయి, నేనేరా బాబు అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు అంటున్నారట, అరే వీడు కాదురా, కళ్ళు ఉండవు కదా వాడికి, కాదురా బాబు వాడే, వీడికి నేను చాలాసార్లు సహాయం చేశా, కాదు 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 కాదు, వీడు ఎవడో, వీడు డూప్ అయి ఉంటాడు, మనిషిని పోలిన మనుషులు 30 మంది ఉంటారట మా బామ్మ చెప్పింది. సో అలాంటి మనిషిని పోలిన మనిషి అయి ఉంటాడు వీడు. అలాంటి పోలిక లేగలిగిన మరో మనిషి, డబల్ క్యారెక్టర్, డ్యూయల్ రోల్ అన్నమాట అని చెప్పుకుంటున్నారు తప్ప నీ కళ్ళు ఎలా తెరవబడ్డాయి, ఆ శక్తి అక్కడి నుంచి వచ్చింది అన్న ఆలోచనలు వాళ్ళకి రావట్లేదు, అవి విని ఆశ్చర్యపోవట్లేదు వాళ్ళు. చూడండి తర్వాత ఏం జరిగిందంటే, వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడుగగా, నేనే అంటున్నావు కదా నీ కళ్ళు ఎలా తెరవబడ్డాయని వాడిని అడుగగా, వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పెను. సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిననెను. వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను అరగనెను. అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వాడిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుపోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. అక్కడ వచ్చిందట నొప్పి. అరే బాబు, అక్కడ జీవితం బాగుపడిందని లేదు దరిద్రులకి, ఎవరికి? పరిసయ్యులకి. వీళ్ళు అంటున్నారట, హై ఈరోజు విశ్రాంతి దినం కదా, నీ కళ్ళు ఎవరు బాగు చేశారు, ఈరోజు చేయడానికి వీల్లేదంతే. వాళ్ళ అసలు బాధ ఏంటంటే యేసుక్రీస్తు హైలైట్ అయిపోతున్నాడు, వీళ్ళు ఏమైపోతున్నారు? తగ్గిపోతున్నారు. యేసుక్రీస్తు గొప్పతనం పెరిగిపోతుంది ప్రజల్లో, ఆయన ఖ్యాతి పెరిగిపోతుంది, వీళ్ళకేమో ఏ పరిసైడే పక్కబో అంటున్నారు, శాస్త్రి లేదు గీస్త్రి లేదు పక్కబో అంటున్నారు వీళ్ళని. వీళ్ళకున్న ఖ్యాతి తగ్గిపోతూ ఆయనకున్న ఖ్యాతి కీర్తి పెరిగిపోతుంటే వీళ్ళ కడుపు మండిపోతుంది, కళ్ళు కుట్టేస్తున్నాయి, చూడలేకపోతున్నారు, బాధపడిపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, పోనీలే పాపం ఇన్నాళ్ళు పుట్టుగుడ్డివాడు ఇలా ఉండేవాడు, పోనీలే వాడి కళ్ళు వచ్చాయని సంతోషం లేదు, అంటే ఒకడు బాగుపడ్డాడన్న ఆనందం లేదు, ఒకడు గణపరచబడుతున్నాడన్న కుళ్ళు ఏడుపును. చూసారా ఇది పరిస్థితి. దాదాపు యెరూషలేమంతా ఒక్కసారి కలవరానికి గురైంది, ఒక కుదుపు కుదుపేసినట్టుగా అయిపోయింది. ఏంటి అసలు, ఏంటి వింత, ఏంటి వింత, ఏంటి పుట్టుగుడ్డివాడి కన్నులు తెరవబడ్డాయట, పుట్టుగుడ్డివాడి కన్నులు తెరువబడి వాడు కన్నులతో చూడగలుగుతున్నాడు, వాడు అందరినీ గుర్తుపడుతున్నాడు, ఇది ఒక అద్భుతం. ఆ కన్నులు గుడ్డి కన్నుల్లా లేవు, మన కన్నుల్లా మారిపోయాయి. ఎంత అద్భుతం ఇది, ఎంత గొప్ప అద్భుతం జరిగింది యెరూషలేములో. ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతం చేసినప్పటికీ వాళ్ళెవ్వరూ క్రీస్తుని అంగీకరించలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, వాడిని అడుగుతున్నారు, యేసు బురద చేసిన దినం విశ్రాంతి దినం, వాడు ఎలాగూ చూపు పొందినో దాని గురించి పరిశీలి కూడా వాడిని మరల అడగగా వాడు అంటున్నాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతాను, పొందాను అని చెప్పాను. కాగా పరిశీలిలో కొందరు అంటున్నారట, ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనరి. చూసారా ఎంత నీచులు వీళ్ళు.
చేసిన అద్భుతం దేవుడే చేయించాడు, ఆ సెట్టింగ్ అంతా ఆయనే వేయించాడు. అసలు ఆ సిలోయమను మా కోనేరు పేరుకే పంపబడిన వాడని అర్థం. అసలు ఆయన తవ్వించిందే ఆయన యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఆయన్ని ఇశ్రాయేలును మర్చిపోయారు, ఇప్పుడు అక్కడికి వచ్చింది ఎందుకంటే ఆయన కుమారుడు ఆ కార్యం ఆ పట్టణం మధ్యలో చేయబోతున్నాడు. అక్కడ కోనేరు అందుకే ఏర్పడింది. దేవుని యొక్క శక్తి అపరిమితమైనది ప్రియులారా. ఆయన సమస్తము చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఈ సర్వభూమి సర్వ లోకాన్ని సమస్త విశ్వాన్ని చేసినోడికి ఒక కోనేటిలోంచి నీళ్లు పైకి రప్పించడం కదా కష్టమా? అది ఆ టెక్నాలజీ మనుషులకు నేర్పించడం కష్టమా? సముద్రంలోని వాటరే పైకి తీసుకెళ్ళి మళ్ళీ వర్షంగా మన మీద కురిపిస్తున్నాడు కదా ఆయన. ఇది అద్భుతమైన టెక్నాలజీయే కదా. వర్షం ఎలా కురుస్తుంది? సముద్రాల్లో నీరు వేడెక్కుతుంది, వేడెక్కి మేఘాలుగా మారుతాయి, ఆ మేఘాలే మరలా మన మీదకి వచ్చి కురుస్తాయి. కానీ ఉప్పగా ఉండవు వాన నీళ్ళు, అది విచిత్రం. ఆ మధ్యలో ఎక్కడో ఉప్పుని ఫిల్టర్ చేసేస్తాడు ఆయన. అర్థమైందా? అది విచిత్రం. ఇంత శక్తివంతుడైన దేవుడు ఈ నీటిని అక్కడ దాకా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంటే తన కుమారుని గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోవాలి, ఆయన కుమారుణ్ణి విశ్వసించాలి, ఆయన కుమారుణ్ణి రక్షకుడిగా ఒప్పుకోవాలి, ఆయన కుమారుడి పాదాల మీద పడాలి. కానీ ఆ దౌర్భాగ్యులు ఏం చేశారో తెలుసా? పాపి అయిన మనుష్యుడు నీవు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు పాపి అయిన వాడివి అని అంటుంటే వాళ్ళు అంటున్నారట, పాపి అయిన మనుషుడు ఇలాగూ ఇలాంటి సూచక్రియలు ఎలా చేయగలడు అని అంటున్నారు. చివరికి యేసుక్రీస్తు అన్నాడు 39వ వచనం, ఎంత చెప్పినా వాళ్ళు మారకపోయేసరికి, చివరికి గుడ్డివాడు ధైర్యంగా ఎదిరించిన వాళ్ళు మారకపోయేసరికి యేసుక్రీస్తు అంటున్నాడు 39వ వచనంలో, అప్పుడు యేసు చూడని వారు చూడాలి, చూచేవాళ్ళు గుడ్డివాళ్ళు కావాలి అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పెను. గమనించండి ప్రియులారా, ఆ మాటలో ఎంత లోతైన భావం ఉందో. చూడని వారు ఏమవ్వాలట? చూడాలట అంటే మూసుకుపోయిన కన్నులకి తెరవబడాలి. మేము తెరువబడిన కన్నులు గరవారమని చెప్పుకునే వారి కన్నులు ఏమవ్వాలి? మూతబడిపోవాలి. అది తీర్పు జరుగుతుంది అంటున్నాడు. నిజంగా కన్నులు ఉన్నవాళ్ళు క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు, చదువుకున్న వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు, జ్ఞానమంతా తెలుసు అనుకుంటున్న వాళ్ళు క్రీస్తు వైపు చూడలేకపోతున్నారు, సమాచారాన్ని సేకరించి పరిశీలించి నమ్మగలిగే శక్తి ఉన్నవాళ్ళు కూడా ఈరోజు పరిశీలించలేకపోతున్నారు. కానీ విచిత్రం ఏమంటే చదువుకుని వాళ్ళు ప్రభువును నమ్ముతున్నారు, త్వరగా అంగీకరిస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తున్నారు, వేదలు క్రీస్తుని అంగీకరిస్తున్నారు, ఎన్నిక లేని వారు క్రీస్తుని అంగీకరిస్తున్నారు, వేలుముద్ర వేసే వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరిస్తున్నారు. విచిత్రం. పెద్ద పెద్ద డిగ్రీలు చదివామన్న వాళ్ళకి, మేము చాలా జ్ఞానవంతులు అన్న వాళ్ళకి ఆయన ఎందుకో రక్షకుళ్ళ కనబడకుండా పోతున్నాడు. ఇక్కడ కూడా విచిత్రం చూడండి, శాస్త్రులు పరిసయ్యులు అంటే చాలా హై క్యాడర్. అది ఈ హై క్యాడర్లో ఉన్న వాళ్ళకి క్రీస్తు అర్థం కాల. దేవుని అపురూపమైన ఆ పూర్వకాలము నుండి ఆయన చేసినటువంటి సంకల్పం అర్థం కాల. ఆ కోనేరేంది, ఆ సొరంగ మార్గం ఏంది, ఆ సిలోయం ఏంటి, సిలోయము దగ్గరికి పంపబడిన వాడు, ఈ పంపబడిన వాడన్న అర్థం ఏంటి, అసలు ప్రభు గొప్పతనం ఏంటి, ఏమీ వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన యుద్ధనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. కోపం వచ్చేస్తుంది, మమ్మల్ని గుడ్డోళ్ళు అంటావా అని అడిగిరి. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు, అరే బాబు మీరు గుడ్డోళ్ళు అయితే మీకు పాపం లేకపోనరా అన్నాడు. అంతే, ఆయన గట్సే గట్స్ అండి. మేము గుడ్డివారమా అని అడిగినప్పుడు ఆయన, అబ్బే మీరు కాదులే అంటాడనుకున్నారా, వాళ్ళు అలా బెదిరించేస్తున్నారు అలాగ అంటాడేమో అనుకొని, ఏ మమ్మల్ని గుడ్డివాడు అంటావా నువ్వు అంటే, అర్రే మిమ్మల్ని కాదా అనే టైపు కాదా ఆయన, మీరు నిజంగా గుడ్డోళ్ళు అయితే బాగుండును రా బాబు అన్నాడు. అంతే, మీరు గుడ్డోళ్ళు అయితే బాగుండు, మీకు పాపం లేకపోను. ఆ తర్వాత అంటాడు, కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది. ఈరోజు ధైర్యంగా నేను ఒక మాట చెబుతున్నా, క్రీస్తును గూర్చిన సమాచారం విని కూడా, క్రీస్తుని నీ హృదయం దగ్గరికి దేవుడు పంపించి ఆ సత్యాన్ని బయలుపరిచినా కూడా ఇంకా ఆయన వైపు చూడకుండా ఏదో ఒక మొండి ధైర్యంతో నాకు రక్షకుడే అవసరం లేదనుకుంటూ ఆ పాపపు స్థితిలోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. చూడు, నీ పాపం ఇంకా నిలిచి ఉంది, ఒకరోజు ఖచ్చితంగా నువ్వు దేవుడికి లెక్క అప్పగించి తీరాల్సిందే. ఇంత సత్యం నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా దేవుని భయం లేకుండా, దేవుని యందు సరి అయిన భక్తి లేకుండా, దేవుని కొరకు బ్రతికే ఉద్దేశం లేకుండా నీకు నచ్చిన మార్గాల్లో నువ్వు పోతున్నావు. చూడు,
ఏదో ఒకరోజు ఖచ్చితంగా లెక్క చెప్పి తీరాల్సిందే. బీ కేర్ఫుల్. ప్రతివానికి వాని వాని జీతము ఇచ్చేస్తాడు. నువ్వేది విత్తావో అది ఖచ్చితంగా కోసి తీర్తావో. ఎక్కడికి పోదు. హిస్టారికల్ ఎవిడెన్సెస్ అండి బైబిల్ గురించి. అసలు ఇలాంటివి చదువుతున్నప్పుడు, ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒక ఎంత ఆశ్చర్యానికి గురవుతాను నేను. ప్రభువా, ఎంత శక్తివంతమైన గ్రంథం నా చేతులకు ఇచ్చావు ప్రభువా. అసలు వినే నమ్మాలి, కానీ ఎన్నో వాస్తవాలు ఇంకా మాకు బయలుపరుస్తూనే ఉన్నావు ప్రభువా. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఇన్ని జరుగుతున్నా మనిషికి ఎందుకు వచ్చేం కుట్టినట్టయినా లేదు. నేను ఒకరోజు వెళ్ళి ఆయన ముందే నిలబడబోతున్నాను కదా, ఆ రోజు ఆయనతో ఏం మాట్లాడతాను నేను, నేను ఆయనకి ఎలా లెక్క చెప్పగలను నేను అనే భయం లేదు, భక్తి లేదు మనిషికి. ఒకవేళ మీరు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకుని వేడుకోండి. ప్రభువా, నీ శక్తిని తక్కువ అంచనా వేసే దుష్ట మనస్సును నా హృదయం నుండి తీసేయి. నీ కుమారుణ్ణి స్పష్టంగా అర్థం చేసుకోగలిగే శక్తి నా హృదయానికి ఇవ్వు, ఆ జ్ఞానం నాకు ఇవ్వు, ఎప్పుడూ నీ మార్గాల్లో నడవగలిగే శక్తిని నాకు ప్రసాదించు. నీ జ్ఞానాన్ని నీ చిత్తాన్ని ఎరిగి ఉండి ఈ సమాజంలో నిన్ను మహిమపరచగలిగే సాధనంగా నేను వాడబడినట్లు నా పట్ల కూడా ఒక అపూర్వమైన ప్రణాళికను కలిగి ఉన్నావు. హిజ్కియా కాలంలోనే, సిలోయము కోనేరు తవ్వుతున్న కాలంలోనే దేవుని దృష్టిలో ఎవరున్నారు తెలుసా? ఈ గుడ్డోడు ఉన్నాడు. ఈ గుడ్డోడికి సమాజంలో విలువ ఉందా? మరి లేదు. కానీ దేవుని దృష్టిలో అపారమైన విలువ ఉంది. ఒక గుడ్డివాడికే దేవుని దృష్టిలో ఇంత అపారమైన విలువ ఉండి ఆయన సంకల్పంలో ఈ భూమి మీదకి వచ్చాడు, ఈ భూమి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమీ లేదు మనకి, ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఆయనని దృష్టి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడమే. ఆ తర్వాత మనం కనబడకుండా వెళ్ళిపోతాం, మన చరిత్ర ఈ ప్రపంచం మర్చిపోద్ది. ఈ గుడ్డోడు బైబిల్లో ఉన్నాడు కాబట్టి ఇతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో లేకపోతే అసలు ఎవరో మనకేం తెలుసు. అసలు అతని ఉనికి, అతని జాడ కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే ప్రియులారా. దేవుని దృష్టిలో పడండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన సంకల్పం నీ ఎడలో కూడా ఉందన్న వాస్తవాన్ని గుర్తు చేసుకోండి. ఆయన కొరకున్నతంగా బ్రతకండి, ఆయన కొరకున్నతంగా పనిచేయండి. ఆయన నామ మహిమార్థమై జీవించి మరణానంతరం ఆయన ఇచ్చే నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోండి. అట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధికరంగా దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ మీటింగ్స్ నిర్వహించినటువంటి పిల్లలకు, పెద్దలకు, సంఘ పెద్దలకు, సంఘ కాపరులకు, సహకరించిన పిల్లలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇంతవరకు ఎంతో గొప్పదైన మీ జ్ఞానాన్ని మాకు బయలుపరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ సత్యాన్ని అర్థం చేసుకుని మీ పిల్లలు మీ అందు భయభక్తులు నిలిపి ప్రభా ఎన్నో ఏండ్ల క్రిందటే మీరు ఒక గొప్ప ప్రణాళిక రచించారని, మీ కుమారుడైన క్రీస్తుని ప్రపంచానికి బాహాటంగా పరిచయం చేశారని, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించి ఆయన ఎందు విశ్వాసం ఉంచటకు మీరు మార్గాన్ని సిద్ధపరిచారని, ప్రభా గ్రహించలేకపోయిన ఆనాటి శాస్త్రుల పరిశీల వల్ల మేము ఉండకుండాట్లు మా మనోనేత్రాలు తెరవండి, మమ్మల్ని వెలిగించండి, మా జీవితాన్ని బల ఫలభరితం చేయండి, మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, మీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ సభల నిమిత్తం కష్టపడిన కుటుంబాలని, యవనస్తుల్ని, ఇక్కడున్న సంఘ కాపరుల్ని, సంఘాలని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సమృద్ధికరమైన మీ చిత్తానుసారమైన ఆలోచనలు కలిగిన జీవితాన్ని ప్రసాదించమని, మీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిలింపచేయమని, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రాంతవాసులందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని, అలాగే ప్రభా అనేక ప్రాంతాల నుండి ఈ సభకు తరలి వచ్చి వారి కుటుంబాలకు మరలా తిరుగు ప్రయాణమై వెళుతున్న పిల్లలకు మీ కాపుదలను గ్రహించి క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి,
సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.